సిరిసిల్లలోని గాంధీనగర్ హనుమాన్ దేవాలయంలో గుర్తు తెలియని దొంగలు గుడి తాళం పగలకొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు. గుడిలో ఉన్న పంచలోహ విగ్రహాలను దొంగిలించిపోయి ఉడాయించారు. ఈ మేరకు గుడి పూజారి వెంకటేశం సిరిసిల్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సిఐ అనిల్ కుమార్ వెల్లడించారు. నిందితుల నుండి రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, పాండురంగుడు, రుక్మిణీదేవి పంచలోహ విగ్రహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ కేసులో శ్రమించిన పోలీసు సిబ్బందిని జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అభినందించారు. తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి విగ్రహాలు ఎత్తుకోవడం జరిగింది. దాంట్లో మొత్తం 6 విగ్రహాలు పంచలోహ విగ్రహాలు తీసుకెళ్లడం జరిగింది. దానికి సంబంధించి ఒక దొంగను అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు చక్కల్ సింగ్ హరిభజన్ సింగ్ అని గజేర్ అతను. ఇతడు ఇతనే టెంపుల్లో దొంగతనం చేయడం జరిగింది. చేసిన దొంగతనంలో ఒక విగ్రహాన్ని ఒక వ్యక్తికి అమ్మడం జరిగింది. అతని పేరు సర్రోజు బాలయ్య. ఈ కేసులో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ రిమాండ్ పంపడం జరుగుతుంది. ఇందులో వర్క్ చేసిన ఎస్ఐ సుధాకర్ గారు మరియు ఉల్కమ్ సీను జగదీష్ గారిని కూడా అభినందించారు. 30,000 మేము సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. టౌన్లో పెట్రోలింగ్ కానీ బీట్స్ కానీ ఇంటెన్సివ్గా చేయడం